అందరికీ నమస్కారం అండి. ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ జనసేన జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరి సమక్షంలో రాయిచోటి కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ తరపున రిలే నిరాహార దీక్ష చేపట్టి ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ కన్నీళ్లు అని చెప్పేసి ఒక నినాదంతో అన్నమయ్య డ్యాం నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేపట్టడం, అలాగే తదనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి అన్నమయ్య డ్యాం బాధితులకు అండగా నిలవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పశుగణన పూర్తిగా జరగలేదు, పూర్తిగా నష్టపరిహారం అనేది బాధితులకు అందలేదు. ఈ అంశం మీద అలాగే ఇప్పటికీ కూడా పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీని తొంగలో తొక్కి ఇప్పటి వరకు ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించలేదు. అందరూ గుడారాల్లోనే ఉంటున్నారు. ఆ గుడారాలకు విముక్తి కల్పించే విధంగాను, అట్లాగే భూమి 4 పంటలు ఇప్పటికే వేస్ట్ అయిపోయిన రైతులందరికీ ఇసుక మేటలు పూర్తిగా తొలగించలేదు. తొలగించిన భూముల్లో కూడా సర్వేయర్ వచ్చి ఎవరి భూమి ఎక్కడ వరకు ఉందని కొలతలేసి ఇచ్చి రైతులకు అప్పచెప్పలేదు. కాబట్టి వాళ్ళు పంట సేద్యం చేసుకోవడానికి వీలు కాని పక్షం ఏర్పడి పరిస్థితి ఏర్పడింది అక్కడ. కాబట్టి ఈ అన్ని అంశాల మీద ప్రభుత్వానికి మరొక్కసారి జనం గళాన్ని జనసేన ద్వారా వినిపించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా, అన్నమయ్య డ్యాం నిర్వాసితులకు అండగా నిలబడేలాగా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. జై జనసేన, జై హింద్.